అమ్మో బస్సులు టైం అయితే అందరా నాయన, తొందర తొందరగా పోవాలి. ఇప్పుడు బయలుదేరితే ఏ రాత్రి అవుతుందో ఏమో. ఈ పండగలకు ఏదైనా ఊరికి పోవాలంటే బేజారు వస్తుంది. బస్ ఎక్కుడు, బస్ టైం అవుతుంది, ఎట్లా పోవాలరా నాయన? చెప్పుడు మర్చిపోయినా, నేను ఊరికి పోతానా? ఇక అన్నీ బస్సులో కూర్చొని మాట్లాడతా, టైం అవుతుంది, చాలా విషయాలు మాట్లాడుకుందాం. నల్గొండ బస్సులు ఇక్కడనే అవుతాయా? నల్గొండ నాయనే. ఓ అమ్మ, బస్సు మొత్తం ఖాళీ ఉన్నదిరా నాయన. కూర్చున్నా. డ్రైవర్ అన్న లేడా ఇక్కడ? ఎప్పుడు పోతుంది బండి? ఫ్యాన్ కూడా లేదురా నాయన, ఇంకా వస్తలేడు. ఓ అమ్మా, ఇంత టైం అయింది, ఇక్కడనే ఇంత అయితే ఎప్పుడైతుందరా అన్న? ఏమైంది, 2 గంటలు అయితే బస్సు పోతలేదు, వచ్చిందా డ్రైవర్? కూర్చున్నాడు కానీ బండి తీస్తలేడు. వామ్మ, మరి ఇప్పుడు ఊరికెట్లా పోవాలనే? వామ్మ, మరి బిడ్డ ఇదేందుడు స్ట్రైక్ అంటాడు? స్ట్రైక్ అంటే మరి ఊరికెట్లా పోవాలి? అమ్మో, ఈ బస్సులు బంద్ అయితే పెద్ద ఘోషనే ఉంటుంది. గిన్ని బస్సులు ఆగిపోయినాయిందిరా నాయన. టైం ఏమో అవతలైపోతుంది, ఊరికేమో పోవాలి, బస్సులు చూస్తేనేమో ఒక్కటి పోతలేదు. ఎవరిని అడుగుదాం? అడిగేటోళ్ళని అడుగుతా అన్న. పాత డిపో ఎక్కడ? పాత డిపో, పాత డిపో. స్ట్రేట్గా పోవాలా? సరే సరే, మంచిదే. వామ్మ వామ్మ వామ్మ, ఇంతమంది ఉన్నారేమిరా నాయన? మా పెద్ద మనుషులు బాగానే ఉన్నారు. అమ్మ లక్కల అక్క నమస్తే. ఎందుకక్క దేనికి? ఒక్కరిని కూడా తీసుకోలేదు ఆయన, వచ్చిన 6 సంవత్సరాల నుంచి. కానీ మా 50,000 మందిని మాత్రం తీసేశాడట. 50,000 మందిన? అందరు మనస్తాపానికి గురే. ఇప్పటికీ ఇద్దరు మా డ్రైవర్ అన్నలు చనిపోయారు. నలుగురు. మరి ఎట్లా ఏం కావాలని అవుతుందంట పాపం? ఎట్లా సాల్వ్ అవుతుంది? చేస్తాం, ఉద్రిక్తత చేస్తాం. మాకు నేర్పించింది ఆయనే, ఉద్యమ స్ఫూర్తి ఇచ్చేసింది ఆయనే, అందుకే నీకు ఎక్కువ చేస్తాం. మరి ఏమంటుంది సర్కార్ పెద్ద సార్? ఏమంటారు పెద్ద సార్? అసలు ఆయనకి తీరిక ఉంటే మా గురించి ఆలోచిస్తానికి. మళ్ళీ చెప్పలేదు ఎవరికి? ఒక్కసారి చర్చలు చేయలే కదా. 3 నెలల నుంచి పోరాటం, ధర్నాలు, నిరాహార దీక్షలు, స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 3 నెలల నుంచి చేస్తున్నాం మేము. ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించి తీరికే లేదు ఆ సార్కి. అయితే మరి మన పెద్ద సార్లు ఏమంటారు అంటే, పండగ టైంలలో వీళ్ళు ఇట్లా చేసుడుతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు, మంది బాధ గోస చూసుకొని మేము ఇట్లా చేస్తున్నాం. ఆర్టీసీ నష్టాలకి, కార్మికుల కష్టాలకి మూల కారణం ఎవరంటే యాజమాన్యం, పాలకుల వైఖరి మెయిన్. ఎందుకంటే సంస్థకి పునాది డ్రైవరు, కండక్టర్, మెకానిక్. మా కుటుంబాలు మంచుకుంటే మేము కష్టపడితేనే ప్రభుత్వ రవాణా సంస్థ అనేది ప్రజల్లో దారిపోతుంది. మరి మాకు కడుపు నిండా అన్నం పెడతా అన్న కేసీఆర్ గారే మాకు కడుపులు కొట్టేసి దసరా పండగ రోజు 50,000 కుటుంబాలు రోడ్ల మీద పడి ఉన్నాయి. ఇది ఆయన సంస్కారానికి ఏమైనా పద్ధత? ఆయన మా కుటుంబం ఒకరి తండ్రిగా మేము అనుకున్నాం. మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని మేము ఎన్నో ఆశలతో, మా పిల్లలకు కూడా మీ భవిష్యత్ అనేది బాగుంటుంది, మన భవిష్యత్తుకి మన కేసీఆర్ గారు ముందుకొచ్చారు, ఉద్యమంలో అందరం పాల్గొన్నామని ఎన్నో రకాలుగా ఎన్నో ఆశలు పడ్డాం మేము. కానీ ఈరోజు మమ్మల్ని ఇస్త్రీ చింపిన ఇస్త్రాకులాగా బయటపడేసి ఇది ఆయనకు న్యాయమా అని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు అవుతుంది అక్క మీరు ఇట్లా కూసబట్టి? 7 రోజులా? మరి మరి పెద్దోళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడలే మీతో ఇట్లా? మరి మీడియా వాళ్ళని అసలు రానియట్లేదు ఎవరిని. సునీల్ శర్మ ఉన్నాడు కదా, సోమేష్ రావు ఆయన ఉన్నారు కదా, ముప్పుతోనే చర్చలు. కానీ కార్మికులు ఉన్నారు కదా, కార్మికులు ఎవరు సలహా ఇస్తారు? కానీ మా ఆర్టీ సలహా ఊసరు ఊకపోదు, వాళ్ళకి తగులుతుంది. తీసేస్తున్నా అని ఫస్ట్ ఒకసారి చెప్పారు, తర్వాత డిస్మిస్ అన్నారు, తర్వాత సెల్ఫ్ డిస్మిస్. నియమిత్రో పాలన కాదు కదా ఆర్టీసీ, మన ఇంటిది కాదు, ఫామ్ హౌస్ కాదు, మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని తీసి అవతల పడేయడా.
తెలంగాణ ఉద్యమం కోసం 27 రోజులు మేము త్యాగం చేసాం. అప్పుడు ఆర్టీసీ వాళ్ళు పనికొచ్చారు. అప్పుడు కూడా దసరా ఉంది, బతుకమ్మ ఆడిపించిన బతుకమ్మ ఆడిపించిన నా మహిళలు, నా అక్క చెల్లెలు అన్నప్పుడు ఇప్పుడు అక్క చెల్లెలు కనబడతలేదా రోడ్డు మీదకి వచ్చినాక? మీ కవిత ఎలా ఆడపడుచో, మేము కూడా ఆడపడుచులమే, మేము కూడా ఇదే కూతుర్లు లాంటి వాళ్ళం. బతుకమ్మకు ప్రతి ఇయర్ 5 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ఇయర్ ఏం తప్పు లేవు, ఏం లేదు. వాళ్ళ బిడ్డ గెలిస్తే రాష్ట్రం అని ధనిక రాష్ట్రం అన్నాడు కదా, మరి అప్పులలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్ లో విలీనం చేశాడు. ఇప్పుడు కొలువులు తీసిల్లంట తీసిల్లా నిజమేనాది? లేదు, మేము ఊరుకోము. ఆయన ఇచ్చిన కొలువు కాదు, ఆయన ఇచ్చిన కొలువు కాదు ఇది. ప్రజలకు కూడా తెలుస్తుంది, ఆర్టీసీ బస్ ఎక్కితే టికెట్ అయితే 10 రూపాయలు తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు తాత్కాలికంగా వాళ్ళని తీసుకొస్తే 30 రూపాయలు అవుతుంది. రేపు ప్రైవేటీకరణ అయితే 30 50 అవుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా అవుతుంది, పాసులు ఉండవు, ఎన్ని కెడతీ, మళ్ళీ పబ్లిక్ మీదే పడతాయి పైసలు. పబ్లిక్ ఆ విషయం తెలుస్తుంది, ఇప్పుడు మీ మీడియా ద్వారా పబ్లిక్ తెలుసుకుంటారు. మళ్ళీ ఎటు తిరిగి పబ్లిక్ కే గండి పడుతుంది, మరి అంతే కదా. 20 రూపాయలు టికెట్ 50 రూపాయలు అయితే మా శాలరీస్ కోసం కాదు, ఆర్టీసీ ఉండాలా, సంస్థను పరిరక్షించుకోవాలా, ప్రజలకు ఇవన్నీ తెలియాలని చెప్పి సంస్థ పరిరక్షణ కోసమే సమ్మె చేస్తున్నారు. మాది సగటుని 50,000 శాలరీ అన్నారు కదా, నేను 23 సంవత్సరాలు అవుతుంది, నా శాలరీ చూడండి. ఇది మాకు శాలరీ కంటే వచ్చే ముందు బిల్లు ఇది. నాకు 12,000 13 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 24 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు 28,000 వస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మాకు రాష్ట్రంలో ఎక్కడా లేని శాలరీస్ ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 ఇస్తున్నా అన్నారు. ఇవాళ మా పే స్లిప్ చూడండి, 50,000 ఉన్నాయా? 50,000 జీతాలు మాకున్నట్టయితే మేము రాజీనామా చేస్తాం, లేనట్లయితే నువ్వు చేస్తావా? మేము నరేంద్ర మోడీ గారికి 160,000 ఉన్నాయి, మీకు 4 లక్షలు ఉన్నాయి. మీకు 4,60,000 ఉన్నది, మరి మీదేంటి? మీరు ఎక్కువ తీసుకోవట్లేదా? ప్రధాని మోడీ ప్రధానమంత్రి కన్నా ఎక్కువ తీసుకోవట్లేదా? ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ చేశారు, పోలీసులేదా రాజ్యం చేశారు, అక్కడ వద్దన్నారు. నాకే గోస అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా అంటే. ఒక్క 10 నిమిషాలు బస్సు కోసం నిలబడే గోస యాసకొస్తుంది. అట్లాంటిది 8 రోజులు మీరు ఇట్లున్నారంటేనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. మరి మీకు ఉన్నటువంటి ఇప్పుడు సమస్య పోవాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చర్చలకు పిలవాలా, మా నాయకులతో మాట్లాడాలా, మాకు ఏదన్నా జేసీ నాయకులతో మాట్లాడాలా, ఏదన్నా పరిష్కారం చేయాలా? ఏ పరిష్కారం చేసినా కానీ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలా. నష్టాల్లో ఉన్న ఏపీనే ప్రభుత్వంలో విలీనం చేసిన ఆయన 6 నెలలు గాలే వచ్చి సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు, మరి నువ్వు 6 ఏళ్ళున్నా నీకు చేయనీకి చేత కట్టలేదు. మాకు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మీకు శాలరీస్ ఇస్తానని మాకు మాట ఇచ్చినావు, ఈ రోజు ఏమైందా మాట? కొద్దిసేపు కూర్చుంటేనే చల్ల చెమటలే తడిసిపోతున్నా నేను. మీరు 8 రోజులు ఆ గోస చూద్దామని వచ్చి కూర్చున్నా, అసలు ఎట్లుంటది పొజిషన్ అని. 8x24 అవర్స్ బస్సులలో చేసినప్పుడు కూడా అందరికంటే ఎక్కువ మేమే కష్టపడేది. మీరు గంట సేపు ప్రయాణం నిలబడి చేయాలంటే ఎంత బాగుంటది? మీరు డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలంటే ఈ రోడ్ల మీద ఎట్లా? మీరు ఏం చేస్తారమ్మా ఆర్టీసీలో? కండక్టర్. మీరు మీకు దండం పెట్టాలి. మీకు ఎంత ఓపిక సిటీలా ఒక్కసారి తిరగాలంటేనే నాలుగేళ్ళకోసారి మాకు పే స్కేల్ చేస్తారు. మేమేమైనా ఇట్లా 4 ఏళ్ళు అయిపోయి 30 నెలలు అవుతుంది, మళ్ళా 4 ఏళ్ళు అయిపోయి 30 నెలలు ఛాన్స్ ఇచ్చేయాలని శాలరీ పెంచడానికి ఆయనకు మనస్కరించట్లేదు. ఎందుకు? కారణం ఏంది? రీజన్ అనేది మాతో మాట్లాడితే తెలుస్తుంది కదా.
ఇప్పుడు నీ ఇళ్లలోకి వెళ్ళి ఇస్తలేవు, జేబులోకి ఎంచి ఇస్తలేదు, మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏంటి? గోస గోస అవుతుందిరా నాయన, ఎట్లా కూర్చుంటున్నారు అక్క? అమ్మ కొద్దిసేపు కూర్చున్నసరికి మోకాలు మొత్తం బట్టబట్టినాయి. సరే మంచిది, ఇక మేమంతా ప్రయత్నంగా మీరైతే ఉద్యోగం అయితే చేస్తారు. ఇక నా వంతు సహకారం కూడా నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుపోతా. నిర్ణయం ఆ దేవుని మీద పెడదాం. మంచిదమ్మా, ఇల్లొత్తా నిమ్మలం. పెద్దసార్లు చూస్తానరా, అమ్మలక్కల గోసల పాపం 10 రోజుల సంది నిరాహార దీక్ష చేస్తాలంట. మీకెట్లున్నదో కానీ నాకు మాత్రం వాళ్ళని చూస్తే గోస గోస కాదనిపించింది. సరే ఏదేమైనా కానీ మీ తానకైతే తీసుకొచ్చినా జర్ర ఒక్కపారి ఆలోచించుండ్రి, పోతాన్నే.